చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతారు? ఏంటి మీరు సైకిల్ ఎంత గట్టిగా దొక్కుతారో నాకు తెలియదు. దొక్కి చూపిస్తా అంటున్నారు మీరు. అంతే సార్. నేను ఎందుకు చూసుకోండి జాగ్రత్త అని మేము అన్న. ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లో ఉన్నాడు, పంపించేయి. చెప్పలేం. ఆ సైకిల్ తో గుద్దితే ఆ కారు కూడా చుట్టపడచ్చు. సినిమాకి ఇప్పుడు హనుమాన్ చిన్న హీరో అని చెప్పి థియేటర్ ఇవ్వలేదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఏదో తొక్కుతూనే ఉంటారు సార్. నేను చెప్తున్నా ఒక్కరోజే గుంటూరు గారు, నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్లకి హనుమానే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే ట్రాఫిక్స్ సీజీ వర్క్ అంతా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బిలో 40 క్రోడ్స్ బడ్జెట్ లో ఈ విధంగా సీజీ చూపించడం కావచ్చు, ఈ విధంగా విఎఫ్ఎక్స్ అనేది నిజంగా బాగుంది. చూడు సినిమా చూడు. అనవసరమైన సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నార్మల్ వాటికి పిల్లలు అల్లాడిపోతున్నారు నార్త్లో. సూపర్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కార్తికేయ టూకి కాంతారాకి అల్లాడిపోతుంటే ఈ సినిమా చచ్చిపోతారు. చంపేస్తారు సార్ మీరు పిల్లలు అట్లా. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. బ్లాక్ బస్టర్ సంక్రాంతికి ఏ సినిమా కూడా వనికిరా దీని ముంగట. నేనే మంటకి నీళ్ళు తాగుతా అంటే ఊర్రైది మిరపకాయ పెడుతుంది. తక్కువ బడ్జెట్ లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. అవకాశం వచ్చిన తర్వాత సినిమా తీయడం ఒక యుద్ధం, దాని తర్వాత సినిమా రిలీజ్ చేయడం అనేది అనిల్ కన్నా పెద్ద యుద్ధం. అన్యాయమా ఆమదమా? అవన్నీ చేతగానే మాట్లాడే మాటలు. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. అయితే ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావరా? కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఓకే అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడాడు రా. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్పులు పడతాయి. దేవుణ్ణి ఎక్కించావు, ఏమైంది దోలు తీరింది. అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడం. కంటెంట్ అలా ఉంది కాబట్టి డేట్ మార్చమని ఎవరు బతిమిలాడినా మార్చకుండా అలాగే నుంచున్నా. అరే ఏం నరసింహన్న ఇడు అన్న, చాలా ఉండడు ఎవరి మాట ఏండు. సూపర్ ఉంది అన్న. ఓం లో అయితే కంపల్సరీ చూడాలి. ఓం రాడు అయితే ఇప్పుడు చూడాల్సిందే. పక్క వీడేమరు ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఓం ఓం రావుతో ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించారు అనుకో, ఓం రావు మళ్ళీ పోతాడు. మీ బ్యాట్ కి సగం కారణం ఇదే. ఇదిగో బరువు ఎక్కువ ఉంది, ఈ నీశాన్ లో తిరగనివ్వకండి. బుద్ధి తెచ్చుకోమని ఓం రావు. బాలీవుడ్ ఓం రావు ఎక్కడుందో? ఓం రావు కమ్ టు మై క్యాబిన్. గురు గారు గుడ్ నైట్ అండి. ఓహో నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా, మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి నాకు కుదరదు, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. కంగ్రాచులేట్ టు ప్రశాంత్, నాట్ జస్ట్ ఫర్ ద ఫిల్మ్, ఇట్స్ ఆల్సో ఫర్ యూ టీచింగ్ ఎ లెసన్ టు ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. నా వల్ల కాదు రే, టూ ఫుల్ బాటిల్స్ కొట్టాల్సిందే. నేను చెప్తున్నాను ఒక్కళ్ళో కూడా ఏ మాత్రం డల్ అనేది పెట్టుకోకండి. సినిమా సూపర్ డూపర్ హిట్. జై హనుమాన్. మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఐదారు నెలలు మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలండి.